లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. 40 ఏళ్ల వయసు వచ్చేసిందా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి. 40 ఏళ్ల వయసు వచ్చిందంటే జీవితంలో ఒక మైలురాయి. వయసుతో పాటు అనుభవం, జ్ఞానం వస్తుంది. ఇదే సమయంలో కొన్ని అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి ఇది సరైన సమయం. సమస్యలు ముదరకుండా ఉండాలంటే దీనిని సీరియస్గా తీసుకోవాలి. 40 ఏళ్ల వయసు కంటే ముందు మీరు ఎలాంటి ఆహారం తీసుకున్నా శరీరం తట్టుకుని నిలబడగలుగుతుంది. అయితే 40 ఏళ్ల తరువాత కూడా మీరు ఇంకా యూత్ అనుకుంటే పొరపాటే. శరీరం క్రమంగా తట్టుకునే శక్తి కోల్పోతుందని గ్రహించాల్సిన తరుణం ఇది. డైటీషియన్ న్యూట్రిషనిస్ట్ శిఖా ద్వివేది HT లైఫ్ స్టైల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంబంధిత విషయాలను వివరించారు. 40 ఏళ్ల వయసును చేరుకోవటం ఆరోగ్యం విషయంలో ముఖ్యమైన మైలురాయి. 40 ఏళ్ల వయసు రాకముందు శరీరం అనారోగ్యకరమైన ఆహారం, నిద్రలేమి, మద్యం వంటి వాటిని తట్టుకోగలదు. కానీ 40 ఏళ్ల వయసు వచ్చాక శరీరం వీటన్నింటినీ తట్టుకోలేదు. ముఖ్యంగా పురుషులు తమ కండరాల పటుత్వాన్ని కోల్పోతుంటారు, బరువు పెరుగుతుంటారు. ఇందుకు టెస్టోస్టిరాన్ ఉత్పత్తి రేటు తగ్గటమే కారణం. అందువల్ల కార్డియోవాస్కులర్ వ్యాధులు, డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని వివరించారు. 40 ఏళ్ల వయసు వచ్చాక ఏం చేయాలి? ఉప్పు తగ్గించాలి. 40 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఉప్పు తగ్గించకపోతే అది హై బ్లడ్ ప్రెషర్కు దారితీస్తుంది. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు మీ ఆహారంలో తప్పనిసరిగా ఉండాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్, బాగా ఫ్రై చేసిన ఆహారం, చక్కెరతో కూడిన పానీయాలకు దూరంగా ఉండాలి. శుచిగల మొక్కల నుంచి వచ్చిన పోషకాలు. 40 ఏళ్ల వయసులో పురుషులు 1 నుంచి 5% మేర తమ కండర శక్తిని కోల్పోతారు. కండర కణాల విధులు క్రమంగా తగ్గుతాయి. కండర శక్తి మరింత నష్టపోకుండా, స్టామినా తగ్గకుండా చూసుకోవాల్సిన తరుణం ఇది. జీవక్రియ మెరుగుపడేలా, కండరాలు పుంజుకునేలా ప్రోటీన్, మల్టీవిటమిన్లు ఉన్న ఆహారం మీ డైట్లో తీసుకోవాలి. ఇది మీ సంపూర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మొక్కల నుంచి వచ్చే ఆహారం ద్వారా లభ్యమయ్యే కొలాజిన్ తీసుకోవటం వల్ల వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. పరిశుభ్రమైన సంపూర్ణ జీవనం. శుచిగల ఆహారం, మొక్కల నుంచి లభ్యమయ్యే ఆహారం తీసుకోవటం, తగినంత సమయం నిద్రపోవటం మీ సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీరు తాగటం, 30 నిమిషాల పాటు శారీరక వ్యాయామాలు చేయటం, ఒత్తిడి స్థాయిని అదుపులో ఉంచుకోవటం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.